ఒక ప్లాన్ వర్కౌట్ అయినప్పుడు, ఒక సక్సెస్, అది కూడా భారీ సక్సెస్ ఒక వ్యక్తికి వచ్చినప్పుడు, ఖచ్చితంగా యావత్ దేశం అతని వైపే చూస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు యావత్ దేశం చూపు తన వైపు తిప్పుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. ఎందుకంటే 151 స్థానాల్లో గెలుపొందడం చాలా అతి తక్కువ, అతి చిన్న మేనిఫెస్టో, 4 పేజీల మేనిఫెస్టో, 9 నవరత్నాల పేరుతో అతి తక్కువ టైంలోనే ప్రజల్లోకి వెళ్ళిపోవడం, ఆ పథకాలన్నీ ఆల్రెడీ అమలు స్టార్ట్ అయిపోవడం, ఇది ఎలా అయ్యాయి అనే అనుమానాల నేపథ్యంలో, అసలు ఇది ఎలా సాధ్యం అని చెప్పి ఆలోచనల నేపథ్యంలో జగన్ గారిని ఫాలో అయ్యే రాజకీయ నాయకులు కొంతమంది ఉంటే, తాజాగా రాబోయే రాజకీయ నాయకులు ప్లస్ ఒక సీనియర్ నటుడు, తమిళ స్టార్ ఆయన రజనీకాంత్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు. ఆయన నిర్ణయాలను, ఆయన ఆచరించేస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆచరణలో తీసుకునే విధానంలో వాటిని ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో రజనీకాంత్ గారు ఉన్నారు అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం. ఎందుకు అంటే ఆల్రెడీ ఆయన పార్టీ పెట్టేశారు, 2 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి వస్తానని కూడా ప్రకటించేశారు. కాకపోతే ఇంకా పొలిటికల్ ఎంట్రీ లేదు కాబట్టి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయన విజయం సాధించే దిశగా పార్టీ పెడుతున్నానని తెలపడం, కానీ 2 ఏళ్ళు దాటిన రజనీ మాత్రం పార్టీని అయితే ఇంకా ప్రారంభించలేదు. పార్టీ ప్రకటన మాత్రమే వచ్చింది కానీ పార్టీని అయితే ప్రారంభించలేదు. కానీ ఇటీవల రజనీ గారు చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రాజేస్తున్నాయి. ముఖ్యంగా పెరియార్ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పెను దుమారాన్నే లేపాయని చెప్పాలి. ఎందుకు అంటే ఒకటి, పొలిటికల్ ఎంట్రీ అయితే కన్ఫామ్ అయిపోయింది రజనీకాంత్ గారిది. అయితే ఏప్రిల్లోనే ఆయన పార్టీ ప్రారంభించనున్నారని తెలుస్తోంది, అది కూడా కొద్ది రోజుల్లోనే. అంతేకాదు పార్టీ ప్రకటన తర్వాత ప్రజల్లో మమేకమయ్యేందుకు సుదీర్ఘ పాదయాత్ర చేసేందుకు కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే తమిళ రాజకీయ విశ్లేషకులు దాని మీద చాలా కథనాలు కూడా రాస్తున్నారు తమిళ పత్రికల్లో. ప్రముఖులతో చాలా కాలంగా చర్చలు కూడా జరుపుతున్నారు రజనీకాంత్ గారు తన పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి. అంటే ఒక బలమైన పునాది వేస్తున్నారు, అంటే దాని ఆలస్యం అనుకోవడానికి లేదు, ఒక బలమైన పునాది వేసి ఆయన ఎలాగైనా రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పాలి, ఓటమి పాలే వెనక్కి తగ్గకూడదు అనేది ఆయన ఒక బలమైన నిర్ణయంతో ఉన్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాధించిన విజయం ఏదైతే ఉందో దాని మీద, అదే టైంలో ఆయన ఎన్నికల ముందు చేసిన ప్రజా సంకల్పయాత్ర ఏదైతే ఉందో, ఆ సంకల్పయాత్ర ఆయన విజయానికి కీలక పాత్ర పోషించింది అని చెప్పి రజనీ గారు భావించడం, ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఆయన కూడా పాదయాత్రకు రెడీ అవుతున్నారు, ఒక పాదయాత్రను కూడా డిజైన్ చేశారని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం మాత్రం తీసుకోలేదు. ఎందుకంటే రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ పాదయాత్ర చేస్తే ఎలాంటి సమస్యలు ఉంటాయి అనేది కూడా ఆలోచించుకోవాలి కాబట్టి ఆ నేపథ్యంలో కూడా చేస్తున్నారు. ఎందుకంటే భారీ జనాలు రారు, ఆయన కనుక రోడ్డు మీద నడిస్తే మామూలుగా ఉండదు, మన సెల్ఫీల కోసం పెడితేనే ఎంతమంది వచ్చారో అందరికీ తెలిసిన విషయం. అందుకే పాదయాత్రలకు బదులుగా మహానాడు పేరుతో ఏమన్నా వరుస సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నారంటే, ఈ సమావేశాలకు ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. మొత్తం మీద రజనీ పొలిటికల్ ఎంట్రీ మీద జగన్ గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈయన నిర్ణయాలను ఫాలో అవుతూ ఆయన ముందుకు వెళ్ళాలి. ఒక సక్సెస్ఫుల్ లీడర్, ఒక యంగ్ అండ్ డైనమిక్ సక్సెస్ఫుల్ లీడర్ చేసిన, తీసుకున్న నిర్ణయాలను, ఆయన చేసిన ఆచరణలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక పరిగణనలో తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ మందే అవుతుందని చెప్పి, రజనీకాంత్ లాంటి వ్యక్తి ఆయన తీసుకోవడం నిర్ణయం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటి, దీనికి సంబంధించి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిపేందుకు కూడా సిద్ధమవుతున్నారు రజనీకాంత్ గారు, త్వరలో కలవబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి అది ఎంతవరకు వాస్తవం, ఏం జరుగుతుంది ఏంటనే చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.